హాయ్ ఫ్రెండ్స్, నా టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. కాసేపు సరదాగా ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఫోటో షూట్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం కానీ ప్రదేశం కానీ నాకు ఎంతో నచ్చింది, అందుకే ఇక్కడ ఫోటో షూట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మళ్ళీ స్టార్ట్ చేశాను నా రైడ్. సో స్పీడ్గా, జాలీగా, సరదాగా, హ్యాపీగా నా రైడ్ అయితే సాగిస్తున్నాను. మళ్ళీ ప్రయాణం హుషారుగా సాగబోతుంది ఫ్రెండ్స్. మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా వెళ్ళబోతున్నాను. ఫ్రెండ్స్, ఇలా మీరు ప్రయాణం చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో, మీరు ఎవరన్నా ఇలా ప్రయాణం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది, ఈ రోడ్ పైన వెళ్తుంటే మీ అనుభూతి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల కొండలు, అందమైన లొకేషన్, హైవే రోడ్ నాకెంతో నచ్చాయి. జోరుగా చల్లో చల్లో, హ్యాపీ హ్యాపీ, ఖుషి హుషారుగా నా రైడ్ అయితే సాగిస్తున్నాను. అద్భుతంగా ఈ రోడ్ పైన వెళ్తుంటే తెలియని అనుభూతి చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళే కొద్దీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు, చెట్లు, చల్లని నేచర్ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి ఫ్రెండ్స్. అలా ఇలా కొంత దూరం వెళ్ళాక మళ్ళీ బ్రేక్ వచ్చింది. టేక్ డైవర్షన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి హైవే రోడ్ స్టాప్ అయింది, ఎందుకంటే ఆ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. సో రైట్ సైడ్ డైవర్షన్ అనేది జరిగింది, రైట్ సైడ్ డైవర్ట్ అయి వెళ్తున్నాం. ఇది మామూలు రోడ్ ఫ్రెండ్స్. ఇక్కడ టెంకాయల వ్యాపారం అనేది ఎక్కువగా జరుగుతుంది. అడుగడుగున టెంకాయల వ్యాపారం స్పీడ్గా సాఫీగా జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, అలా ఇలా ఈ రోడ్ని దాటుతుంటే చుట్టుపక్కల లెఫ్ట్ సైడ్ రెడీ అవుతున్న హైవే రోడ్ కూడా నాకు కనిపించింది. చూడండి ఒకసారి, దూరంగా అక్కడ రెడీ అవుతుంది. హైవే రోడ్ రెన్యువేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అలాగే రిపేరింగ్ వర్క్స్, జేసీబీ వర్క్స్ మొత్తం జరుగుతున్నాయి. జేసీబీలు, కావలసిన మెషినరీ, కూలీలు, వర్కర్స్, ఇంకా అక్కడ చేయించే అధికారులు కూడా అందరూ కూడా కనిపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, దాటేశాను. అలా ఇలా
మళ్ళీ హైవే అనేది స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడికి ఆపుతున్నాను, మరో వీడియోలో మళ్ళీ రైడ్ కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదములు. అలాగే హ్యాపీగా, హెల్తీగా, ఖుషీగా ఉండండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.